అందరికీ నమస్తే. నా పేరు రామాచారి. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. మనందరి గురువుగారైన పితమహ పత్రిజి గారికి హృదయపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ మరి మీ జీవితం మీ చేతుల్లో, లూయిస్ ఎల్హే గారు అందించినటువంటి యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము. శరీరానికి మనసుకు మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని తెలియజేసే మహత్తర గ్రంథం మీ జీవితం మీ చేతుల్లో, లూయిస్ ఎల్హే రచించిన యు కెన్ హీల్ యువర్ లైఫ్ అనే గ్రంథానికి తెలుగు అనువాదంగా వెలుగు చూసిన ఈ గ్రంథం మానవ జీవన వికాసానికి దోహదం చేసే గొప్ప గ్రంథం. మానవ జీవన గమనంలోనూ అతని అభివృద్ధిలోనూ మనస్సు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆ మనస్సును అదుపులో ఉంచుకుంటే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో రచయిత ఈ గ్రంథంలో సమగ్రంగా వివరించిన తీరు వర్ణనాతీతం. ఈ క్రమంలో రచయితే స్వయంగా మన జీవితాలను చక్కదిద్దడానికి దిశానిర్దేశం చేసిన తీరు ప్రశంసనీయం. ఈ నేపథ్యంలో మనలో కలిగే ప్రతికూల ఆలోచనలు, నమ్మకాలు, అనారోగ్యాలు, భావోద్వేగాలు మన సమస్యలకు ఎలా కారణమవుతాయో ఈ గ్రంథంలో రచయిత చక్కగా వివరించారు. అందువల్ల సరైన ఆలోచనా విధానం ఎలాంటి కార్యాలనైనా సాధించగలదని, మనల్ని ఓ అద్వితీయమైన వ్యక్తిగా మార్చే శక్తి మన ఆలోచనలకు ఉందని, మన ఆలోచనలు సరిచేసుకుంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు సమస్యలను తట్టుకునే దారుఢ్యం పెరుగుతుందని ఈ గ్రంథంలో రచయిత వివరించిన తీరు శ్లాఘనీయం. లూయిస్ ఎల్హే కలం నుంచి జాలువారిన అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం. ఈరోజు పని గురించి మనం తెలుసుకుందాం. నా విషయానికి వస్తే నేను చేసే ప్రతి పని కూడా నాకు పూర్తి సంతృప్తినిస్తుంది. నా జీవితంలో నేను చేసే ప్రతి పని నాకు ఒక సంతృప్తినిస్తుంది. మరి ఇది మీ జీవితంలో కూడా నిజం అవ్వాలని మీరు అనుకుంటున్నారా? అయితే కనుక ఇది మీకోసమే. అలా కాకుండా ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి కొన్ని పరిమితమైనటువంటి ఆలోచన విధానాలతో మిమ్మల్ని మీరు ఎలా ఒక బంధించుకొని నిర్బంధించుకున్నారో గమనించండి. చాలామంది ఏమనుకుంటారంటే చేస్తున్నటువంటి ఉద్యోగంలో అసంతృప్తి ఉంటుంది, వాళ్ళు నేను ఈ ఉద్యోగంలో కొనసాగలేను, నా వల్ల కాదు ఈ ఉద్యోగం చేయటం, లేదా నేను పనిచేస్తున్నటువంటి ఆ ఉద్యోగంలో ఆ బాస్ అంటే నాకు చాలా అసహ్యం, ఆ బాస్ అంటే నాకు ఆ బాస్కి నాకు అసలు పడదు, నేను చేసిన పని వాళ్ళు ఎప్పటికీ మెచ్చుకోరు, చాలా కష్టపడతా నేను, నేను ఏ పని చేసినా కూడా నేను చేసిన పని ఎప్పుడు వాళ్ళు మెచ్చుకోరు, నాకు ఎటువంటి కాంప్లిమెంట్స్ ఇవ్వరు, అందరికీ గిఫ్ట్లు ఇస్తారు కానీ నాకు ఏ గిఫ్ట్లు ఇవ్వరు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది నా కొలీగ్స్తో నేను కలిసిమెలిసి పని చేయలేకపోతున్నాను నేను అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా నేనేం చేయాలో నాకు తెలియడం లేదు, ఉద్యోగం చేస్తున్నా కానీ ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు, ఏం తెలియట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా మిమ్మల్ని మీరు సమర్థించుకునేందుకు చేసేటటువంటి నెగిటివ్ ఆలోచన విధానాలు. చాలామంది చెప్తూ ఉంటారు ఈ విధంగా ఉద్యోగం చేసేవాళ్ళు, పనిచేసేవాళ్ళు, ఇవి సమర్థించుకుంటున్నా అనుకుంటారు, నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకుంటారు, కానీ మీరు సమర్థించుకునేందుకు చేస్తున్నటువంటి నెగిటివ్ ఆలోచనలు అనేది అర్థం చేసుకోవాలి. ఇటువంటి ఆలోచన విధానాలు మీకు ఎప్పటికీ కూడా ఎటువంటి మంచి స్థానాన్ని సంపాదించి పెట్టవు అనేది అర్థం చేసుకోవాలి. ఎప్పటికీ ఒక మంచి పొజిషన్ తీసుకెళ్ళలేవు ఇటువంటి ఆలోచన విధానాలు మీలో ఉంటే. ఇలా ఆలోచించడం అనేది ఆ సమస్యను సరిగా అర్థం చేసుకోలేదు మీరు అనేది అక్కడ ఒక అవగాహన కలుగుతుంది. మీరు అలా ఆలోచిస్తున్నారంటే కనుక బాస్కి నాకు పడట్లేదు, లేదా నేను ఆ ఉద్యోగంలో ఉండలేకపోతున్నాను, నాకు కావాల్సినంత నేను సంపాదించలేను, ఇట్లా మీరు ఉంటున్నారంటే కనుక ఆ సమస్య గురించి సరిగా అర్థం చేసుకోలేదు మీరు అనేది ఈజీగా అవగాహనలోకి వచ్చేస్తుంది. ఒకవేళ మీరు మీకు ఇష్టం లేని జాబ్లో ఉన్నారనుకోండి, లేదా మీరు ఆ స్థానాన్ని మార్చుకోవాలని చెప్పి అనుకున్నారనుకోండి, మీరు పనిచేసే చోట మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నా, లేదా మీరు ఒకవేళ ఉద్యోగాన్ని పోగొట్టుకుని ఉన్నా, లేదా మరి ఇటువంటి పరిస్థితుల్ని సృష్టించుకొని ఉన్నా, మీరు మీ ప్రస్తుత పరిస్థితిని సమీక్షించుకోవాల్సినటువంటి సరైన విధానం ఇప్పుడు చెప్పుకునే విధంగా ఉండాలి. మీరున్నటువంటి ప్రస్తుత పరిస్థితిని ప్రేమతో ఆశీర్వదించండి. ఆ బాస్కి మీకు పడట్లేదు, కానీ ఆ పరిస్థితిని ప్రేమతో ఆశీర్వదించండి. మీకు ఫైనాన్షియల్గా చాలా తక్కువ సంపాదన ఉంది, చాలా తక్కువ జీతం ఉంది, ఆ యొక్క పరిస్థితిని ప్రేమగా ఆశీర్వదించుకోండి. దాన్ని మీ యొక్క ఔన్నత్య పదంలో ఒక పునాది రాయిగా గుర్తించండి. ఫ్రెండ్, మీరున్నటువంటి ప్రస్తుత పరిస్థితి మీ సొంత ఆలోచన విధానాల వల్ల సంభవించినదే.
మీ బాస్కి మీకు పడట్లేదన్నా, మీకు తక్కువ సంపాదన వస్తుంది అన్నా, మీ కొలీగ్స్ మీతో కలిసి పనిచేయలేకపోతున్నారు అన్నా, మీరు చేసే పనిని ఎదుటి వాళ్ళు మెచ్చుకోవట్లేదు అన్నా, ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ప్రస్తుత పరిస్థితి మీ సొంత ఆలోచన విధానాల వల్ల ఆ యొక్క పరిస్థితి మీ జీవితంలో ఉంది అనేది అర్థం చేసుకోండి. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని చూసే విధానం మీకు ఇష్టం లేకపోయినట్లయితే కనుక అది మీ చైతన్యంలోని ఆలోచన విధానమే వాళ్ళని వారి ప్రవర్తనను మీ వైపు ఆకర్షిస్తుంది. వాళ్ళలా నన్ను అలా నా పట్ల అలా ఉండటం నాకు ఇష్టం లేదు, ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారో అది మీకు ఇష్టం లేదు అనుకోండి, వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అంటే మీ చైతన్యంలో ఆలోచన ఉన్నటువంటి ఆలోచన విధానమే ఆ వ్యక్తుల్ని వారి యొక్క ఆ యొక్క ప్రవర్తనని మీ వైపు ఆకర్షిస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు మీ అంతరంగంలో ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి జాబ్ని లేదా ఇంతకుముందు మీరు పోగొట్టుకున్నటువంటి జాబ్ని పరిశీలించుకోండి, గమనించండి. ఇప్పుడు మీరు జాబ్ చేసేటటువంటి భవనాన్ని కావచ్చు, ఆ మెట్లను కావచ్చు, ఆ గదుల్ని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని కావచ్చు, అన్ని వస్తువుల్ని మీ బాస్ను లేదా మీరెవరి కింద పనిచేస్తున్నారో వాళ్ళని లేదా మీతో కలిసి పనిచేసిన వాళ్ళని మరి మీ కస్టమర్స్ని వాళ్ళందరినీ కూడాను ఆ ప్రేమతోని బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి. వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నేను కూర్చునేటటువంటి ఆఫీస్ రూమ్కి థ్యాంక్ యూ వెరీ మచ్, లేదంటే అక్కడ ఉన్నటువంటి వస్తువులు అక్కడ వాటర్ క్యాన్కి, వాటర్ టిన్కి, వాటర్ గ్లాస్కి, లేదా అక్కడ టేబుల్కి, అక్కడ ఉన్న కంప్యూటర్కి, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బిల్డింగ్కి, ఆ బిల్డింగ్లోకి వెళ్ళేటటువంటి ఆ మెట్లు ఎక్కుంటూ వెళ్తాం కదా ప్రతి మెట్టుకి, ప్రతి ఒక్కదానికి కూడా మీ యొక్క ఆ ప్రేమనే అందించండి, థ్యాంక్స్ చెప్పండి, కృతజ్ఞతలు చెప్పండి ప్రతిదానికి. ఆ తర్వాత నేను పనిచేసే ఎక్కడైతే పనిచేస్తున్నానో నేను పనిచేసేటటువంటి ఆ బాస్ చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి అని భావించడం స్టార్ట్ చేయండి. నా బాస్ నా పట్ల ఎంతో మర్యాదగా గౌరవంతో ప్రవర్తిస్తున్నారు, నా బాస్ నా చాలా సహృదయం కలిగినటువంటి వ్యక్తి, వాళ్ళ దగ్గర పనిచేయడం చాలా ఈజీ, చాలా సులభం, మరి అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అనేది మీ మనసులో ఎప్పుడూ ఈ రకమైన ఆలోచనలు ఉండాలి. ఒకవేళ మీరే కనుక బాస్ అయితే మీరు కూడా అలాగే ప్రవర్తిస్తారు ఆయన ప్రవర్తిస్తున్నట్లుగానే. ఒక యువకుడు కొత్తగా ఉద్యోగంలోకి చేరాడు, ఒక అబ్బాయి, మరి అతను చాలా టెన్షన్ పడుతున్నారు. కొత్తగా ఉద్యోగంలోకి చేరినప్పుడు చాలా టెన్షన్ పడుతూ ఈవిడ గారి దగ్గరకు వచ్చారు, లూయిస్ ఎల్హే గారి దగ్గరికి. నాకు చాలా భయంగా ఉంది ఆ ఉద్యోగం చేయటం, చాలా టెన్షన్గా ఉందంటే ఈవిడ గారు ఏం చెప్పారంటే, నువ్వెందుకు చేయలేవు, నువ్వు బాగా హార్డ్ వర్క్ చేస్తావు, నువ్వు బాగా పనిచేస్తావు, నువ్వు చక్కగా పనిచేసి గొప్ప గొప్ప విజయాలు సాధించగలుగుతావు అని చెప్పి పంపించారు. అంతేకాకుండా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు చేసే పనిలో నీ హృదయాన్ని తెరిచి ఉంచి నీలోని అనంతమైన ఆ సృజనాత్మకతని బయటికి ప్రవహింపజేయి అని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా నువ్వు పనిచేసేటటువంటి ఆ సంస్థని కానీ, మరి ఆ చోట పనిచేసేటటువంటి వాళ్ళని కానీ, నువ్వు ఎవరి కింద పనిచేస్తావో వాళ్ళని కానీ ప్రతి కస్టమర్ని ప్రేమతో ఆశీర్వదించని చెప్పడం జరిగింది. నువ్వు బాగా పనిచేయగలవు అని చెప్పేసి ఆ పిల్లవాడిని పంపించడం జరిగింది. మరి అతడిది చాలా, ఎప్పుడైతే లూయిస్ ఎల్హే గారు మరి ఆ అబ్బాయికి ఈ విషయాలని చెప్పారో, ఆ అబ్బాయి చాలా చక్కగా ఆవిడ చెప్పినవన్నీ కూడాను తూచే తప్పకుండా ఆచరణలో పెట్టాడు. ఎప్పుడైతే ఆచరించడం మొదలుపెట్టాడో తను పనిచేస్తున్నటువంటి ఉద్యోగంలో చాలా చక్కగా రాణించడం జరిగింది. ఒకవేళ మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి ఆ ఉద్యోగాన్ని వదిలేయాలని అనుకున్నారనుకోండి, ఆ జాబ్ని విడిచిపెట్టారనుకున్నారనుకోండి, ఆ స్థానాన్ని మీరు ప్రేమతో వదిలేస్తున్నట్లుగా మరొకరు ఆ స్థానాన్ని ఆనందంతో స్వీకరిస్తున్నట్లుగా భావించండి. ఆ స్థానాన్ని ఆక్రమించడానికి బయట ఎంతోమంది వేచి చూస్తూ ఉంటారు, అలాగే మీకోసం కూడా ఇంకొక స్థానం సిద్ధంగా ఉంటుంది అనేది అర్థం చేసుకోండి. ఈ జీవన చతురంగంలో ఇది చాలా సర్వసాధారణమైనటువంటి విషయం. మీరు వదిలిపెట్టి ఆ స్థానాన్ని ఇంకొక ప్రదేశానికి వెళ్ళటం, మరి మీరు వదిలిపెట్టిన స్థానానికి ఇంకొక వ్యక్తి రావటం అనేది ఈ జీవితంలో, మరి జీవిత చతురంగంలో చాలా సాధారణమైనటువంటి విషయం. ఉద్యోగం కావచ్చు లేదా మనం చేసేటటువంటి పని కావచ్చు, మరి దానిపై మనకు ఉండాల్సినటువంటి భావన రీతి ఎలా ఉండాలంటే, మరి నాలో ఉన్నటువంటి అన్ని సామర్థ్యాలని ప్రజ్ఞాపాఠవాలని వెలికి తీసేటటువంటి, నాలోని సృజనాత్మకతను వ్యక్తీకరించుకునేందుకు అనువైనటువంటి, మరి నాకు తృప్తినిచ్చేటటువంటి నూతనమైన అద్భుతమైనటువంటి ఒక స్థానాన్ని నా జీవితంలోకి ఆహ్వానించేందుకు నా హృదయాన్ని పూర్తిగా తెరిచి ఉంచుతున్నాను. ఎప్పుడు ఇది చెప్పుకోవాలి మనకి, మనం ఒక కొత్త ఉద్యోగాన్ని సంపాదించడం కోసం కావచ్చు, లేక ఇంకొద్దిగా ఉన్నతమైన స్థానానికి వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నప్పుడు కావచ్చు, మన అంతరంగంలో ఎలా ఉండాలి, నాలో ఉన్నటువంటి అన్ని సామర్థ్యాలని ప్రజ్ఞాపాఠవాల్ని వెలికి తీసేటటువంటి, నాలోని సృజనాత్మకతను వ్యక్తీకరించేందుకు అనువైనటువంటి,
మరి నాకు తృప్తినిచ్చేటటువంటి నూతనమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక స్థానాన్ని నా జీవితంలోకి ఆహ్వానించేందుకు నా హృదయాన్ని పూర్తిగా తెరిచి ఉంచుతున్నాను అనేది ఎప్పుడు రాసుకోవాలి. అఫర్మేషన్స్ ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో, సరైన పని నాకు లేదు అని భావిస్తూ ఉన్నారో, డైలీ 108 సార్లు దీన్ని రాసే ప్రయత్నం చేయండి. వితిన్ 20 డేస్లోనే ఆ రిజల్ట్ని మీరు గమనించగలుగుతారు. మీ జీవితంలోకి ఒక అద్భుతమైనటువంటి ఉద్యోగం మీ జీవితంలోకి వస్తుంది. నన్ను నేను ప్రేమించే, గౌరవించే, మరి నేను ప్రేమించే వారి కొరకు, వారితో పనిచేయటం కొరకు ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం నా కోసం సృష్టించబడి ఉంది. చూడండి ఎంత అద్భుతమైనటువంటి పదాలు ఇవి. నన్ను ప్రేమించే, గౌరవించే, మరి నేను ప్రేమించే వాళ్ళ కోసం, వారితో పనిచేయడం కోసం ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం నా కోసం సృష్టించబడి ఉంది. మనం ఎప్పుడు టెన్షన్, భయంతో ఆ భయాన్ని, ఆ టెన్షన్ని మనం క్రియేట్ చేసుకుంటాం మన జీవితంలో. మనకి ఈ విషయాలు తెలియనప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు నన్ను ప్రేమించేటటువంటి, గౌరవించేటటువంటి, నేను ప్రేమించే వారి కోసం, వారితో కలిసి పనిచేయటం కోసం ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం నా కోసం సృష్టించబడి ఉంది. దాన్ని ప్రతిరోజు మీరు బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి. ఆ యొక్క చైతన్యం మీకోసం ఏర్పడుతుంది. మీరు అద్భుతమైనటువంటి ఒక పరిస్థితిని మీ జీవితంలో తయారు చేసుకుంటున్నారు. మనమే భగవంతులం. మన జీవితాన్ని మనమే తయారు చేసుకుంటాం, మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటాము. ఇది ఎప్పుడు అర్థం చేసుకుని ఉండాలి ఫ్రెండ్స్. ఈ కొత్త ఉద్యోగం నాకు మంచి ఆదాయాన్ని ఇస్తుంది అని మీ మదిలో దృఢంగా భావించండి. ఈ యొక్క అఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో, పాజిటివ్ అఫర్మేషన్స్ డైలీ రాస్తూ ఆ యొక్క భావాన్ని దృఢంగా మన లోపల ఉంచుకోవాలి, నిలిపి ఉంచుకోవాలి. ఒకవేళ మీరు పనిచేసే చోట మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళని ప్రేమతో ఆశీర్వదించండి. వాళ్ళని మీరు తలుచుకున్నప్పుడంతా వారిని ప్రేమతో ఆశీర్వదించండి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. గ్రంథాలయం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనందరిలోనూ ప్రతి లక్షణము ఉంటుంది. మనం ఒక హిట్లర్ అయ్యేందుకైనా లేదా ఒక మదర్ థెరిసా అయ్యేందుకైనా మనం ఎప్పుడు సర్వ సమర్థులంగా ఉండి ఉంటాం. మనం ఒక హిట్లర్ కావడానికి సమర్థులమే, లేదా ఒక మహాత్మా గాంధీ లా అవటానికి సమర్థులమే. మనం అలా అయ్యేందుకు ఎంపిక చేసుకోలేదు ఇప్పటివరకు. కాబట్టి మనం ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు ఎప్పుడూ మన మైండ్లోకి వస్తూనే ఉంటారు. మనం ఏదో పని చేస్తూ ఉన్నా, ఖాళీగా కూర్చున్నా, ఏదన్నా చదువుతూ ఉన్నా, భోజనం చేస్తూ ఉన్నా, నడుస్తూ ఉన్నా, పడుకునేటప్పుడు ఏదో ఒక సమయంలో వాళ్ళు మనకి మన మనసులోకి మెదులుతూ ఉంటారు, మనకి ఇబ్బంది పెట్టిన వాళ్ళు. అప్పుడు ఏం చేస్తాం? సహజంగా వాళ్ళని తిట్టుకుంటాం, మనం ద్వేషిస్తాం, లేదా వాళ్ళపై ఒక కోపాన్ని, ఉద్రేకంతో మనం తెచ్చుకుంటాం. మనం అలా కాకుండా మనం ఏం చేయాలి? ఆ వ్యక్తి మన మనసులోకి వస్తున్నప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి, అతన్ని బ్లెస్ చేయాలి. తను తన జీవితంలో ఆనందంగా ఉండాలి. ఆ వ్యక్తి కూడాను గొప్ప జ్ఞానంతో ఉండాలి. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ప్రేమ తనను చుట్టుముట్టి తను ఒక ప్రేమపూర్వకంగా ఉండాలి. అలా ఉన్నందుకు సృష్టికి కృతజ్ఞతలు. ఎప్పుడైతే మనం ప్రేమతో ఆశీర్వదిస్తామో ఆయనలో ఆటోమేటిక్గా మార్పు వచ్చేస్తుంది. ఎవరైనా మీరే పని చేసినా కూడా ఒప్పుకోకుండా ఉన్నట్లు ఉన్నారనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి మీతో చాలా ప్రేమగా, ప్రశంసాపూర్వకంగా ఉన్నట్లుగా భావించండి. పిల్లలు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, లేదా తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, నేను చెప్పిన మాట ఏది వినరు మా పిల్లలు అని చెప్పేసి చెప్తూ ఉంటారు, లేదా మా నాన్న, మా అమ్మ నేను చెప్పింది ఏది నాకు చేయరు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు పిల్లలు. అప్పుడు ఏం చేయాలి? మనం పరిస్థితి మన జీవితంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీతో చాలా ప్రేమపూర్వకంగా, ప్రశంసాపూర్వకంగా ఉన్నట్లుగా భావించండి. ఆ వ్యక్తి మీ మైండ్లోకి వచ్చిన ప్రతిసారి అతను నాతో చాలా ప్రేమగా ఉన్నాడు, చాలా ప్రశంస, నన్ను నేనేం చెప్పినా కూడా, నేనేం చేసినా కూడా నన్ను అభినందిస్తూ ఉన్నారు అనే భావన మీలో ఉండాలి ఫ్రెండ్స్. ఎవరైనా ఒక వ్యక్తికి చాలా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉన్నారనుకోండి, ఆ వ్యక్తి మీ పట్ల చాలా సున్నితంగా, దయార్ద్ర భావంతో ఉన్నట్లు భావించండి. ఒక క్రూరుడు మీ పట్ల చాలా ఆషామాషీగా ఉంటుంది, చాలామందికి నవ్వొస్తూ ఉంటుంది, ఇది నిజంగా అవుతుందా అని చెప్పేసి. బుద్ధ భగవానుడు ఒకసారి ఒక అడవి మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే ఒక దుర్మార్గుడు ఉండేవాడు అడవిలో. అందరి బొట్టన వేళ్ళు నరికేసి ఒక దండగా చేసి తన మెల్ల వేసుకుంటాడు. అందరినీ చంపేస్తూ ఉంటారు ఆ దారిలో వెళ్ళే వాళ్ళందరినీ. అందరూ చెప్పారు, బుద్ధ భగవాన్ నువ్వు ఆ దారిలో వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక దుర్మార్గుడు ఉన్నాడు, నర్రూప రాక్షసుడు ఉన్నాడు, మరి అతడు మిమ్మల్ని చంపేస్తాడు అని. ఆయన ఏమీ ఈ మాటలు పట్టించుకోలేదు, హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఆయన వెంటనే వచ్చేసాడు బుద్ధ భగవానుడి ఎదురికి. నీకెంత ధైర్యం ఉండాలి ఈ అడవిలోకి రావడానికి ఈ సమయంలో, నేను అందరినీ
చాలామందిని చంపేశాను, నిన్ను కూడా చంపేస్తాను నేను. అంగులీమాలుడు ఆయన పేరు. ఆయన ఎక్కడా చెల్లించలేదు బుద్ధ భగవానుడు. చాలా ప్రేమపూర్వకంగా ఉన్నారు. ఏమైంది అక్కడ, అంగులీమాలుడు తన నేర ప్రవృత్తి అంతా వదిలిపెట్టేసి, తనలో ఉన్న దుర్మార్గాన్ని మొత్తాన్ని వదిలిపెట్టేసి ఆ బుద్ధ భగవానుడికి శిష్యుడిగా తయారయ్యాడు. ఆయనలో అంత ప్రేమ చైతన్యం ఉంది. మనం కూడా సాధ్యమే, మనమందరం కూడా ఆ యొక్క స్థాయిని మెయింటైన్ చేయడానికి అర్హులమే మనమంతా కూడాను. ఎట్లా, ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళాలి, ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ వెళ్ళాలి. అంత దుర్మార్గుడిని ఇప్పటికిప్పుడు మార్చేయాలి అంటే మనలో ఏ భావాలు ఉన్నాయో మనం గమనించుకోవాలి కదా. మనం ఎప్పుడైతే మన లోపల ఈ భావాల్ని మార్చుకుంటామో ఆటోమేటిక్గా ఆ ఎదుటి వ్యక్తిలో అవసరమైనటువంటి మార్పులు మనం చూడగలుగుతాము. ఎవరైనా ఒక వ్యక్తి చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంటే ఆ వ్యక్తి మీ పట్ల చాలా సున్నితంగా మరి కరుణతోటి ఆ దయార్ద్ర భావంతో ఉన్నట్లుగా మీరు భావించాలి ఫ్రెండ్స్. ఒక వ్యక్తిలో మీరు కేవలం మంచి లక్షణాలని చూసినట్లయితే ఆ వ్యక్తి ఆ లక్షణాలనే మీ పట్ల చూపిస్తాడు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనకు సహకరించడానికే ఉన్నారు. ఒక వ్యక్తి మరి మనకి వ్యతిరేకంగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారే అంటే మనలో ఉన్న ఆలోచనలు, మనలో ఉన్న భావాలు, మనలో ఉన్నటువంటి నమ్మకాల ద్వారా ఆ వ్యక్తి అలా ప్రవర్తిస్తున్నాడు. అంతేగాని ప్రతి ఒక్కరూ సహకరించడానికే ఉన్నారు ఈ సృష్టిలో మనకి. ఇది యథార్థం, ఈ సత్యం ఇది. కాబట్టి ఆ వ్యక్తిలో మీరు కేవలం మంచి లక్షణాలని చూడాలి. ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆ మంచి లక్షణాలని ఆ ఎదుటి వ్యక్తిలో చూస్తామో ఆ వ్యక్తి ఆ లక్షణాలని మీ పట్ల చూపిస్తాడు. దుర్మార్గులు, రౌడీ షీటర్లు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎంతోమంది మేలు కూడా చేస్తూ ఉంటారు, అందరికీ కీడు చేయరు వాళ్ళు. ఎందుకంటే ఆ మేలు చేసే వ్యక్తిలో ఆ భావాలు లేవు. నన్ను ఏదైనా చేస్తాడు, నన్ను లేదంటే నేను అన్యాయానికి గురవుతాను, నేను ఒక బలిపశువు లాంటి వాడిని అనే నమ్మకాలు మీలో ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా ఆ వ్యక్తి, ఆ ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి, మరి ఆ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు, మీ జీవితంలో అటువంటి అనుభవాన్ని మీకు అందిస్తాడు. ఆ దుర్మార్గుడు, మరి ఆ దుర్మార్గంగా ఉన్నటువంటి వ్యక్తి మిగతా వాళ్ళతో ఏ విధంగా ప్రవర్తించినా సరే మీ పట్ల మాత్రం మీరు భావించినట్లే ప్రవర్తిస్తాడు. ఉదాహరణకి ఒక అబ్బాయి ఒక క్లబ్లో పియానా వాయించేటటువంటి ఉద్యోగంలో కొత్తగా చేరాడు. ఒక పిల్లవాడు, వాళ్ళ బాస్ చాలా కఠినాత్ముడు, చాలా చెడ్డవాడు అనే పేరుంది వాళ్ళ బాస్కి అక్కడ. మరి అతని కింద పనిచేసే వాళ్ళంతా కూడా అతను లేనప్పుడు మరి అతను ఒక యమ ధర్మరాజు, యమ అని చెప్పి నిక్ నేమ్ పెట్టుకున్నారు ఆ బాస్కి. ఆ యమ వచ్చేసాడు అని చెప్పేసి యమాని పిలిచేవాళ్ళు ఆ బాస్ని. ఆ అబ్బాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈవిడ దగ్గరికి రావడం జరిగింది, లూయిస్ ఎల్హే గారి దగ్గరికి. నేను ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యాను, నేను అక్కడ ఆ క్లబ్లో నేను పియానో వాయించాలి, కానీ ఆయన చాలా దుర్మార్గుడు అంట, ఆయన అక్కడ ఉన్నటువంటి బాస్, నేను ఎట్లా అక్కడ పనిచేయాలి అని చెప్పేసి. ఈ లూయిస్ ఎల్హే గారి దగ్గరికి వచ్చేసరికల్లా ఈవిడేం చెప్పారంటే ప్రతి వ్యక్తిలోనూ మంచి లక్షణాలే ఉంటాయి, మరి అతడు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నా వారి ప్రవర్తన రీతి మనల్ని ప్రభావితం చేయగలదు. ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తులతో ఎలా ప్రవర్తిస్తున్నా సరే ఆ ప్రవర్తన రీతి మన పట్ల ప్రభావితం చేయగలదు అనేది అర్థం చేసుకోవాలి. మనల్ని ప్రభావితం చేయగలదు. నీవు అతన్ని తలుచుకున్న ప్రతిసారి ప్రేమతో ఆశీర్వదించు. ఆ బాస్ గురించి ఆలోచించిన ప్రతిసారి అతను చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి, అతను నాకు చాలా సహకరిస్తాడని చెప్పి భావించు. అంతేకాకుండా నేను ఎప్పుడు కూడా చాలా అద్భుతమైనటువంటి బాస్ దగ్గర నేను పనిచేస్తానని చెప్పేసి భావిస్తూ ఉండు, పదే పదే ఆలోచన చేస్తూ ఉండు, ఆ భావంతో ఉండు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ సలహాను అతను పాటించాడు ఆ అబ్బాయి. అతడు తన బాస్ వద్ద నుంచి మరి మంచి పేరు తెచ్చుకొని చాలా బోనస్లు అందుకున్నారు. మిగతా వాళ్ళంతా కూడా సమస్యలు ఎదుర్కొన్నాడు, కానీ ఈ ఒక్క పిల్లవాడు మాత్రం తన బాస్ దగ్గర నుంచి చాలా మంచి మంచి బహుమతులను అందుకున్నాడు. ఎందుకంటే యద్భావం తద్భావతి కదా, మనం ఏదైతే భావాలతో ఉంటామో అదే మన జీవితంలో జరుగుతుంది. మన భావాలే మన జీవితాలు. మన భావాలు మార్చుకుంటే మన జీవితం మారిపోతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ పిల్లవాడు తనలో ఉన్న భావాలను మార్చుకున్నారో మరి తన బాస్ యొక్క తన బాస్ దగ్గర మంచి పేరుని తెచ్చుకోవడం జరిగింది. ఆ బాస్ నుంచి ఆ గొప్ప గొప్ప ఆ బోనస్ని అందుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆ బాస్ ఏం చేశారంటే తనకి తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళకి సంబంధించినటువంటి క్లబ్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా తనని రిఫర్ చేశాడు ఆ పియానో వాయించడానికి. వాళ్ళందరితో మాట్లాడి ఈ అబ్బాయిని అన్ని చోట్ల నియమించాడు. ఇతరులు మాత్రం ఆ బాస్పై నెగిటివ్గానే ఆలోచనలు చేస్తూ వాళ్ళంతా మునుపెట్లాగానే అతనితో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ ఈ పిల్లవాడు మాత్రం గొప్ప గొప్ప బహుమతులు పొందుతూ ఉన్నాడు. ప్రస్తుతం మీరు కోరుకున్నటువంటి జీవితం మీకు అందకుండా ఉంటే మీకు లభిస్తున్నటువంటి ప్రస్తుత జీవితాన్ని ప్రేమతో ఆశీర్వదించండి. నేను 1,00,000 రూపాయల జీవితం సంపాదించాలి, అది నేను కోరుకున్న జీవితం.
కానీ నేను ఇక్కడ 10,000 సంపాదిస్తూ ఉన్నాను. నేను చేస్తున్న ఉద్యోగం ఇది. కానీ నేను కోరుకునేది 100,000 రూపాయలు జీతం గురించి కోరుకుంటా ఉన్నాను. నేను ఇక్కడ 10,000కే జీతాన్ని చేస్తూ ఉన్నాను, 10,000కే ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నాను. ఏం చేయాలి ఇక్కడ? ఆ 10,000 ఉద్యోగం ఏదైతే ఉందో దాన్ని మనం బ్లెస్ చేయాలి, ఆశీర్వదించాలి. ఈ 10,000 ఉద్యోగానికి చాలా గొప్పగా ప్రేమపూర్వకంగా ఉండాలి. మనకు ప్రస్తుతం ఉన్నటువంటి వాటిపై కృతజ్ఞత భావంతో ఉంటే అవి ఇంకా 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 వృద్ధి చెందుతాయి ఫ్రెండ్. మనకున్న వాటితో మన కృతజ్ఞతగా ఎప్పుడైతే ఉంటామో అవి ఇంకా డెవలప్ అవుతూ ఉంటాయి మన జీవితంలోకి. మీరు ఇప్పుడు ఇంకా ఎక్కువ సిరి సంపదల కోసం, భోగభాగ్యాల కోసం మీ జీవితాన్ని తెరిచి ఉంచండి. మీరు కోరుకునేటటువంటి ఎక్కువ జీవితం, మీరు కోరుకునేటటువంటి ఎక్కువ జీతం కూడా ఇందులో భాగంగానే భావించండి ఫ్రెండ్. మీ జీవితంలో పెంపుదలకు మీరు అర్హతలని భావించండి. నేను నా జీవితంలో ఎదగడానికి నేను అర్హత కలిగి ఉన్నాను అనేది మీరు భావించాలి ఎప్పుడు. అది మీలో ఉన్నటువంటి నెగిటివ్ లక్షణాలకి, మీ జీవితంలో పెంపుదలకు మీరు అర్హులని భావించండి. అది మీలో ఉన్నటువంటి నెగిటివ్ లక్షణాలకు కాదు, మీరు మీ సంస్థకు మరి యాజమాన్యానికి ఒక ఆస్తి లాంటి వాళ్ళు మీరు అనేది అర్థం చేసుకోవాలి. వాళ్ళ నుంచి వాళ్ళ లాభాల్లోని కొంత వాటాని మీరు కోరుకుంటున్నారంతే. ఎప్పుడు కూడా మీ పనిలో మీకు చేతనైనంతా చేయండి. చేతన చేయగలిగినటువంటి పనిని మనం చేస్తూ ఉండాలి. అప్పుడే ఈ సృష్టి మిమ్మల్ని మీరున్నటువంటి స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. అలాగే ఇంకా 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 ఉన్నతమైన స్థితులకు తీసుకెళ్తుంది మిమ్మల్ని. మీకు ఇప్పుడు ఉన్నటువంటి చైతన్యమే మీరిప్పుడు ఉన్నటువంటి స్థితిలో మిమ్మల్ని ఉంచింది. మీకు ఇప్పుడు ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో మీరు ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో మిమ్మల్ని ఉంచింది. ఆ చైతన్యాన్ని మార్చుకోవాలి మనం. ఆ చైతన్యమే మిమ్మల్ని అక్కడ ఉంచడమో లేదా ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళటమో చేస్తుంది. అది మీరే నిర్ణయం తీసుకోవాలి ఫ్రెండ్. మనం ఎప్పుడు అనుకోవాలా, నేనున్నటువంటి అనంత ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఉంది, ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది, నా యొక్క విలక్షణమైనటువంటి సృజనాత్మకమైనటువంటి ఆ ప్రజ్ఞాపాఠవాలన్నీ కూడా నాలోంచి బహిర్గతమై నన్ను పూర్తిగా సంతృప్తి పరిచే విధంగా వ్యక్తమవుతున్నాయి. మనలో ఎంతో ప్రజ్ఞ ఉంది, మనలో ఎంతో క్రియేటివ్ స్కిల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నాలోంచి బహిర్గతమై నన్ను పూర్తిగా సంతృప్తి పరిచే విధంగా వ్యక్తమవుతున్నాయి అనేది మనల్ని మనం ఎప్పుడు భావించాలి. నా సేవలు పొందడం కోసం బయట ఎంతోమంది వేచి చూస్తున్నారనే ఆలోచనతో ఉండాలి ఎప్పుడు. నా సేవలకు ఎప్పుడు విలువ ఉంటుందనే ఆలోచనతో ఉండాలి ఎప్పుడు. నేను నాకు కావాల్సిన దాన్ని, మరి నేను చేయవలసిన దాన్ని ఎంపిక చేసుకుంటాను అనేది ఎప్పుడు మనకి మనం అనుకుంటూ ఉండాలి. నేను చేసే పని నాకు సంతృప్తితో పాటు మంచి ఆదాయాన్ని ఇస్తుందని మనం ఎప్పుడు భావిస్తున్నారు మన లోపల. నా పనిని నేను ఎంతో ఉల్లాసంతో ఉత్సాహంతో చేస్తున్నాను అని భావిస్తూ ఉండాలి. అంతేకాకుండా నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది, అంతా సరిగా ఉంది. ఎప్పుడైతే ఈ భావనలతో ఉంటామో మన జీవితంలో ఎన్నో అద్భుతాలని పొందగలుగుతాము. మన జీవితం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఇంకా ఇంకా ఎదగటం జరుగుతుంది. ఈ సృష్టి సర్వత్వం కూడా మనల్ని ఆ ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళడానికి సహకరిస్తుంది. మరింత సమాచారాన్ని ఇంకొక ఎపిసోడ్లో తెలుసుకుందాము. అందరికీ సెలవు. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.